हैदराबाद प्रगति भवन में सीएम केसीआर अध्यक्षतन उन्नताधिकारलतो समीक्षा समावेशं कोनसागुतोंदे। करोना निवारण लॉकडाउन अमलुपै केसीआर चर्चिस्तुन्नारु। कैबिनेट आमोदं अंशालपै कूडा चर्चिंचुन्नारु। अलागे सीएम आदेशाल अमलुपै केसीआर आरा तीयनुन्नारु। हैदराबाद प्रगति भवन में सीएम केसीआर अध्यक्षतन उन्नताधिकारलतो समीक्षा समावेशं कोनसागुतोंदे। करोना निवारण लॉकडाउन अमलुपै केसीआर चर्चिस्तुन्नारु। कैबिनेट आमोदं अंशालपै कूडा चर्चिंचुन्नारु। अलागे सीएम आदेशाल अमलुपै केसीआर आरा तीयनुन्नारु। अयिते दीनिकि संबंधिंचि मरिंत समाचारान्नि मा प्रतिनिधि शेखर लै द्वारा अंदिस्तारु। शेखर चेप्पंडि, केसीआर समीक्षा समावेशानिकि संबंधिंचिन समाचारं ए विधंगा उंदि? తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో 18 కేసులను అనౌన్స్ చేసినప్పటికీ ప్రెస్ మీట్ కి సంబంధించి క్లోజ్ అయ్యే సమయానికి హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. 49 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇక రోజువారీగా టెస్టుల సంఖ్య గనక పెంచినట్లయితే కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్లకు సంబంధించినటువంటి ఏరియాలో ప్రస్తుతం లాక్డౌన్ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, అదేవిధంగా రాష్ట్రంలోని ముఖ్యంగా జిల్లా సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నిర్మల్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరంగల్కు సంబంధించినటువంటి ప్రాంతం కూడా కొంత కరోనా తీవ్రతరంగా ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే కేటీఆర్ అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఒకటి భేటీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. లాక్డౌన్కు సంబంధించినటువంటి సడలింపు, కేంద్రం ఇచ్చినటువంటి సడలింపులు ఎక్కడ కూడా అమలు కాకుండా రాష్ట్రం మే 7వ తేదీ వరకు కూడా లాక్డౌన్ అమలు చేయాలని చాలా స్పష్టంగా కేసీఆర్ నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఉదయం దానికి సంబంధించినటువంటి సర్క్యులేట్ను, గైడ్లైన్స్ను కూడా విడుదల చేయడం, ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, లోకల్లో ఉన్నటువంటి అదేవిధంగా ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్లకు అధికారులను ప్రభుత్వం కేటాయించిందో ఆ అధికారులందరికీ కూడా ఫుల్ పవర్స్ ఇస్తూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ కామర్స్కు సంబంధించినటువంటి ఏవైతే ఆన్లైన్ ఫుడ్కి సంబంధించినటువంటి డెలివరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ కలెక్టర్లకు, అదేవిధంగా ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతూ ఉన్నాయి, కొత్త కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, అసలు ఎవరికి ఎలాంటి సంబంధం లేని కేసులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్నటి నుంచి ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కేంద్రం ఒక సర్క్యులేట్ ఈరోజు జారీ చేసినటువంటి సందర్భం ఉంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటించాలి అన్న విషయం పైన కేసీఆర్ మళ్ళీ రివ్యూ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది, కొత్తగా ఎలాంటి విషయాలను మళ్ళీ అమలు చేయొచ్చు అన్న విషయం పైన కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు రివ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి విషయాలు చెప్తారన్నది చూడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో దాదాపు 858 కరోనా కేసులు చేరడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలోనే 500కు పైచిలకు కేసులు నమోదైనటువంటి పరిస్థితి. 150కి పైచిలకు కంటైన్మెంట్ ఏరియాలు గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. కొత్త కొత్తగా కంటైన్మెంట్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, ఒక కేసు నమోదైందంటే ఆ కేసు నమోదైన ప్లేస్ నుంచి 250 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్గానే పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళందరినీ కూడా హెల్త్ రివ్యూ నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటు ఎవరైతే కరోనాకు సంబంధించినటువంటి డ్యూటీ చేస్తూ ఉన్నారో, మన వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఐఏఎస్ లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లలోకి వెళ్లకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని రూమ్స్ బుక్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ విధుల్లోకి రావాల్సి ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో పోలీసులకు కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, వైద్యులకు కావచ్చు కరోనా సోకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎవరైతే కరోనాకు సంబంధించినటువంటి డ్యూటీ ఎక్కువగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ టెస్టులు చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే తాజా పరిస్థితులు, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కట్టడి ఏ విధంగా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ట్రేస్ అవుట్ చేయడము, టెస్టులు చేయడము, తర్వాత క్వారంటైన్లో ఉంచడం, రిలీజ్ చేయడం, ఇలా 4 స్టెప్పుల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మర్కజ్ కు సంబంధించి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ట్రేస్ అవుట్ కాలేదు. రోహింగ్యాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి రాబోయేది రంజాన్ మాసం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం మీద సీఎం కేసీఆర్ అధికారులందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు.